రైతు భరోసా సలహా కమిటీ సమావేశం మంగళవారం చీరాల మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారిని టి సుమతి, ఈపురపాలెం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ జి పుష్పలత హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ రైతులకు అందించే విత్తనాలు పనిముట్లన్నీ రైతులకు అందే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నూతనంగా ఎన్నికైన కమిటీ అధ్యక్షులను డైరెక్టర్లను పరిచయం చేసుకున్నారు. రైతులకి కావాల్సినటువంటి సబ్సిడీ విత్తనాలు గాని ఎరువులు గాని ఇంకా నీటి వసతి గాని విద్యుత్ సంబంధించినటువంటి గాని మా బోర్డు సభ్యులందరం గ్రామాల్లో రైతుల దగ్గర సమస్యలు తెలుసుకొని వాళ్ళకి తెలియజేయమన్నారు. వాళ్ళకి తెలియజేయడం ద్వారా రైతులకి ఆదాయం పెంచే విధంగా పంటలు ఏ ఏ పంటలు వేయాలి, వాళ్ళకి వాటర్ సదుపాయం సక్రమంగా జరుగుతుందా లేదా, విద్యుత్ ఉచిత విద్యుత్ సక్రమంగా జరుగుతుందా లేదా, మరి సబ్సిడీ విత్తనాలు అమ్ముతున్నాయా లేదా, ఇవన్నీ కూడా మేడం గారు మమ్మల్ని అందరినీ వివిధ రైతు భరోసా కేంద్రాల్లో పెట్టి రైతుల్ని సంప్రదించి వాళ్ళ సమస్యలు తీసుకొచ్చి తెలియజేయమన్నారు. వారిని కూడా ఈరోజు ఫస్ట్ ఏ కార్యక్రమంలో పెట్టి అగ్రికల్చర్ ఆఫీసర్ మీటింగ్ ఈరోజు జరిగింది. మేమంతా మీ సభ్యులం అంతా ప్రెసిడెంట్ గారు మేమంతా కూడా ఆఫీసర్ని గారిని కలిశాము. కలిసి ఆఫీసర్ గారు మాకు ఏ కొన్ని సూచనలు చెప్పారు. ఆ సూచనల ప్రకారంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ సమస్యలు ప్రజలందరికీ చెప్పి రైతులందరికి కూడా ఉపయోగపడే కార్యక్రమంగా మేము చేస్తామని కృషి చేస్తామని మా తరఫున నేను చెప్తున్నాను.